చికెన్ కుష్కా బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లో పుదీనా, కొత్తిమీర పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ ముక్కలు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు, కొంచెం కారం, గరం మసాలా, ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా చూపించిన విధంగా వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. అలాగే తగినన్ని నీళ్లు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి చక్కగా మరగనివ్వాలి. ఇది ఉడికిన తరువాత దీంట్లో తగినంత ఉప్పు వేసి నానబెట్టిన సోనా మసూరి రైస్ లేకపోతే మీ దగ్గరున్న ఏ రైస్ అయినా దాంతో పాటు వేసి కొంచెం సేపు కుక్ అయి నీరంతా పీల్చుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత వడ్డించుకోవడానికి రెడీ అవుతుంది. దీన్ని ఒక రైతాతో పాటు చక్కగా మనం వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.